ఏలూరులో గంట గంటకు పెరుగుతున్న బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో వింత వ్యాధి వ్యాప్తిపై సమీక్ష ఏలూరులో ఫాగింగ్ చేయాలని ఆదేశం నీరు పాలులో నార్మల్ ఫలితాలు రావడంతో కూరగాయలపై ఫోకస్ తెలంగాణలో ఈ నెల 27 నుంచి రైతు బంధు సహాయం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే జమ రేపే భారత్ బంద్ తెలంగాణ సహా పలు రాష్ట్రాల మద్దతు బంద్ పై తటస్థంగా టీడీపీ రైతుల డిమాండ్లకు మద్దతు ఇస్తామన్న చంద్రబాబు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఢిల్లీ సీఎం సింఘ సరిహద్దుల్లో రైతులను కలిసిన కేజ్రీవాల్ రైతులకు మద్దతుగా అఖిలేష్ ఆందోళన బ్యారికేడ్లు ధ్వంసం పరిస్థితి ఉద్రిక్తత భారత్ బంద్తో జేఎన్టీయూ సెమిస్టర్స్ 10కి వాయిదా రేపు జరిగే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు పోస్ట్ పోన్ స్వస్తిక్తో పాటు ఇతర గుర్తులున్నా పరిగణలోకి తీసుకోవాలి నేరెడ్మెడ్ కార్పొరేటర్ ఎన్నికపై హైకోర్టు తీర్పు బీజేపీలోకి విజయశాంతి కండువా కప్పి ఆహ్వానించిన కమలం పెద్దలు ఛత్తీస్గఢ్లో పురంధరేశ్వరి పర్యటన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సమావేశారు అనంతపురం జిల్లాలో డివిజనల్ ఇంజనీర్ అవినీతి బాగోతం ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం రైతుల నుంచి 75,000 లంచం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం భయంతో వణుకుతున్న గిరిజనులు బెంగాల్లో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణ బీజేపీ కార్యకర్త మృతి రేపు బంద్కు పిలుపు మోడీ నియోజకవర్గంలో బీజేపీకి షాక్ వారణాసిలో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచిన ఎస్పీ కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ సెంట్రల్ విస్టాలో భౌతిక మార్పులు ఉండబోవని కేంద్రం హామీ చైనా ఆగడాలపై భారత్ సీరియస్ బోర్డర్లో కొత్త గ్రామాల ఏర్పాటుపై ఆగ్రహం పూణేలో వార్జే బ్రిడ్జ్పై దగ్ధమైన ట్రక్ 45 నిమిషాల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్ రజనీతో కలిసి నడిచేందుకు కమల్ ప్రయత్నాలు పార్టీ పెట్టకముందే రజనీతో పొత్తు కోసం ప్లాన్ రజనీకాంత్ రాజకీయ విధానం తెలిసాకే మాట్లాడతా పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన స్టాలిన్ ఢిల్లీలో ఉగ్రవాదులతో సంబంధమున్న 5 అరెస్ట్ పోలీసులు నిందితుల మధ్య ఎదురుకాల్పులు జనవరి 1 నుంచి పూర్తిగా ఫాస్టాగ్ చెల్లింపులు ప్రయత్నాలు ముమ్మరం చేసి టోల్ ప్లాజాలు వేగం పెరిగిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు భారత్లో జరుగుతున్న 2 దశ ప్రయోగాలు ఫ్లిప్కార్ట్ ఐపీఓ కోసం సిద్ధమవుతున్న వాల్మార్ట్ గోల్డ్మెన్ సాక్స్ ను నియమించుకుంటున్నట్టు సమాచారం కొన్ని రకాల బ్రౌజర్ ఎక్స్టెన్షన్లను తొలగించిన గూగుల్ తన పాలసీకి విరుద్ధంగా ఉన్నాయని చర్యలు గగన్యాన్ ప్రయోగంపై కరోనా ఎఫెక్ట్ వచ్చే ఏడాదికి వాయిదా వేసిన ఇస్రో మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి సందడి వైరల్ అవుతున్న చిరు నిహారిక సెల్ఫీ